ఎస్ మేడ్చల్ జిల్లా తూముకుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేస్తున్నారంటూ ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు ఆరోపిస్తున్నారు. బట్ దీని మీద మనతో పాటు మాట్లాడడానికి మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది, ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి శ్యామకుల మల్లారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ భూ వివాదాలు అనగానే మొదట మీ పేరు వస్తూ ఉంటుంది. అంటే ఈ వివాదాలు మీ చుట్టూ తిరుగుతుంటాయా, మీరు ఈ వివాదాల చుట్టూ తిరుగుతుంటారు? అసలు ఈ రోజు ఈ గొడవలు ప్రధానంగా ఏం జరిగింది, ఏంటి? ఏం లేదు, గొడవ లేదు, ఏం లేదు, అంతా మీడియా సృష్టి, మాకు ఏ సంబంధం లేదు. అసలు భూ వివాదం ఎప్పుడు మాకు ఉండదు. నేను చిన్నప్పటి సంది కూడా భూస్వామిని, మొదటి సంది కూడా భూములు కొంటుంటా అమ్ముతుంటా చేస్తుంటా. నాకున్నంత ల్యాండ్ బ్యాంక్ ఎవరికి కూడా లేదు. నాకు ఎప్పుడు మంది భూమి అవసరం లేదు, కబ్జా పెట్టేది అవసరం లేదు, వివాదం కూడా అవసరం లేదు. తొందరగా పరిష్కారం చేసేది నేను ఒక్కనే. నేను పరిష్కారం భూ వివాదంలో ఉంటే కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తా. ఇద్దరిని పిలుస్తా, నీదా నాదా ఏదా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసి పెడతా. తూముకుంటను అనేది గత కొన్ని ఏళ్ళ సంది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ది, 15 ఎకరాల ల్యాండ్ ఉండే. నా దృష్టికి గత వన్ ఇయర్ సంది తీసుకొచ్చారు. అక్కడ స్థానికులు, యాదవులు, మిగతా మా కార్పొరేటర్లు, చైర్మన్ అందరు కూడా తీసుకొచ్చి ఏమన్నారంటే, ఇది ఎండోన్మెంట్లో ఉంది ల్యాండు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆల్రెడీ హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ, ఆల్రెడీ శివలింగాలు ఉండే తీసేసారు, మల్లన్న దేవుని గుడి ఉండే తీసేసారు. ఆ పంతులంతా కబ్జా కైతున్నాడు శ్రావణ్ అనే పంతులు. ఇప్పుడు అది 9 ఎకరాల చిల్లర్నే ఉంది అక్కడ పొజిషన్. అయితే నా దృష్టికి తీసుకొస్తే దీని ఎండోమెంట్లా దీని కమిటీ మెంబర్ ధర్మకర్తలు నెయ్యాలని చెప్తే నేను ధర్మకర్తలు వేసిన 1 ఇయర్ ముందు వేసినాక అది తీరా ఫైనల్ అయ్యే ముందు దాని మీద స్టే చేసిండు గుడి ఆయన. ఏమని ఆ శ్రావణ్ దీనికి ధర్మకర్తలు నేయకూడదు అని స్టే తెచ్చిండు. అంతే స్టే తెస్తే అట్లెట్లయితే అంటే మళ్ళీ స్టే వేకేట్ చేపిస్తామని మళ్ళీ అడ్వకేట్ పెట్టినాం. వాళ్ళే స్థానికులే, తూముకుంట వాసులే. మళ్ళీ పెడితే అది నడుస్తూ ఉంటే మాకల్లా మా యాదవుల మా మల్లికార్జున స్వామి కొమరెల్లి మల్లన్న ఆడ ఉండే ముదాలు తీసేసిండిన శిర్స విగ్రహాలు కూడా ఉండే శివలింగాలు కూడా తీసేసిండు. అంటే సరే ఏందో చూస్తాను నేను. ఒక 4-5 రోజుల ముందు పోయినా, పోతే అక్కడ పోయినా చూసిన శ్రావణ్ కూడా ఫోన్ చేసిన, రావయ్య శ్రావణ్ నేను వస్తున్నా, ఏం సంగతి ఇదంతా? ఊకే చాలా సంది యాదవులు ఊకే పంచాయతీ పెడుతున్నారు ఎందుకు అని చెప్తే వస్తా అని చెప్పిండు. నేను వచ్చేదాకా ఉన్నాడు, నేను వచ్చే ముందే గాయపోయిపోయాడు. నేను పోయినా అంతా చెట్టు కింద గుడికి ముంగట్నే చెట్టు కాడ కూర్చున్నా గంట సేపు చేసిన, సిఐకి ఫోన్ చేసిన, ఎండోమెంట్ కమిషనర్కి ఫోన్ చేసిన, ఇది ల్యాండ్ పరిస్థితి ఏంది, దీనిది ఏం సమస్య, ఇది ఎండోన్మెంట్ ల్యాండ్ అని కమిషనర్ చెప్పాడు నాకు. అనిల్ గారే చెప్పాడు, ఎండోన్మెంట్ కమిషనరే, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు, ఇది ఎండోన్మెంట్లోనే ఉంది, ఎండోన్మెంట్ ల్యాండే ఇది అని చెప్పాడు. ఆయన ఏమంటాడంటే మాకు ఎండోన్మెంట్లో కమిషనర్ చెప్తే మాకేం సంబంధం లేదు, మీరు కట్టుకోమని చెప్పిండు ఆయన. మనకు తెలియదు, నేనంతా యాదవులు ఒక 200 మంది వచ్చారు. సరే దేవుడే కదా, భగవంతుడే కదా, టెంపుల్ ల్యాండ్లో టెంపుల్ కడితే తప్పేముంది? చాలామంది ప్రైవేట్ జాగాలల్లో సొంతం జాగాలు దానం ఇచ్చి కట్పిస్తున్నారు. వాళ్ళకి అక్కడ స్థలం కూడా ఉంది, 9 ఎకరాల నర ఉంది, ఒక కారణాలకు 400 గజాల ఇల్లు ఇమ్మన్నారు. ఆల్రెడీ లింగం ఉండే మొదలు తీసేసిండని చెప్పారు. నేను ఫస్ట్ టైమే పోయినా వారం దినాల కింద. పోయినాక ఆయన పిలుస్తామంటే లేడు. సిఐకి చెప్పిన ఆయన ఎప్పుడు వస్తాడో ఇమ్మీడియట్గా మాట్లాడిన తోటి అని సిఐకి చెప్పిన అనిల్ కుమార్ ఆడ ఎండోన్మెంట్ కమిషనర్ కూడా చెప్పిన, చెప్తే ఆయన కూడా చెప్తా అని చెప్పిండు. అయితే మళ్ళీ తర్వాత నేను 3 దినాల తర్వాత వస్తా అని చెప్పిన, శ్రావణ్ ఉండు నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టిపోయి అని సిఏ గారికి చెప్తే సిఏ పిలిపించి చెప్పిండు. నాకేమి అభ్యంతరం లేదు, అనిల్ మన ఎండోన్మెంట్ కమిషనర్ చెప్తే వాళ్ళని కట్టుకోమని చెప్పిండు ఆయన. ఈ వార్త చెప్పినాక సరే ఇక ఆయనకి ఏం సంబంధం, నేను ఎన్విరాన్మెంట్ కమిషనర్ చెప్పిన ఇంద్రకరణ్ రెడ్డికి కూడా ఇన్ఫార్మ్ చేసిన మినిస్టర్ చేసి నేను అందరం పోయినాం. బాజాబ్తా బోరేసిండ్రు, అది ఉండే లింగం ఫోటో పెట్టిండ్రు, కొబ్బరికాయ కొట్టిన వచ్చినాం. దానికి నేను 2 లక్షలు కూడా ఇచ్చి వచ్చిన ఆడని. అది కబ్జా వివాదం ఎందుకు అవుతుంది ఆడ? 500 మంది యాదవులు స్థానికులు వచ్చారు, మల్లన్న దేవుని భక్తులంతా. ఆల్రెడీ ఒక వెంకటేశ్వర పెద్ద గుడి ఉంది ఆడ, అంతా పాడుబాటు ఉన్నది, వేరే బండలంతా అమ్ముకుంటా ఉన్నాడు, కొన్ని ఎంక్రోచ్మెంట్ అయినాయి, అవన్నీ కూడా ఇప్పుడు టీపన్ పెట్టి తీపిస్తా. మీరేమో ఎండోన్మెంట్ ల్యాండ్ అంటుంటే ఆయన మాత్రం ఇది నిజాం నవాబు కాలంలో మా కుటుంబానికి ఇచ్చారు, సో ఒక గిఫ్ట్గా ఇచ్చారు, సో అప్పటి నుంచి మేమే దీన్ని చూస్తున్నాము. సో ఈ ప్లేస్లోనే ఎంచుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ ఒక గుడి ఉన్న తర్వాత ఇక్కడ ఇంకో గుడిని పెట్టడం ఏంటి? అది కూడా వెంకటేశ్వర స్వామి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న చోట వేరే పెట్టద్దు. సో అలాంటిది ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు కూడా వాళ్ళు ప్రధానంగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. దానికి ఏం సంబంధం? ప్రధానంగా అడుగుతున్నారు, నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ మనిషి, నేను కూడా ఒక మంత్రిగా ఉన్నా, గవర్నమెంట్లో ఉన్నా, తప్పు చెయ్య నేను. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది,
ఆడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆడ శివలింగాలు కూడా ఉండేవి, పూర్వంశాంది. అదొక టెంపుల్ ల్యాండే. నేను రిక్వెస్ట్ చేస్తందుకే పోయినా, ఎండోన్మెంట్లో అడిగిన, కమిటీ చేస్తందుకు పోయినా. వాళ్ళ ఫ్యామిలీ కమిటీ ఉంటుందని చెప్పారు వాళ్ళు. ఆ కమిటీ కాకుండా ఆయనే స్టే తీసుకొచ్చిండు. మళ్ళీ ఎండోన్మెంట్ ల్యాండ్ ల్యాండ్ది, ఆయన సొంతం ల్యాండ్ అయితే ఎందుకు స్టే తీసుకురావాలి? స్టే ఎందుకు తీసుకురావాలి? పోనీ ఆయన సొంతం ల్యాండ్ అనుకో, మేము ఇప్పటికి కూడా వదిలిపెట్టేస్తాం. మాకు ఇప్పటికి కూడా అభ్యంతరం లేదు. అది ఎండోన్మెంట్ ల్యాండ్ అయితేనే, టెంపుల్ ల్యాండ్ అయితేనే బాజాప్త 50 ఏళ్ళ సంది పానీలలో క్లియర్ రికార్డ్ వస్తుంది. ఏమని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ల్యాండ్. ఇంకా ఇది కాకుండా ఇంకా 3 ఎకరాలు అవతల కూడా ఉంది టెంపుల్ ల్యాండ్ అని. వెంకన్ననో వెంకటయ్యనో పంతులు అనో రాలేదు పేర్ల, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ల్యాండ్ క్లియర్గా ఉంది. అది అమ్మితంది కూడా లేదు, మేము ఎండోన్మెంట్లో కూడా ఉంది, రికార్డు కూడా ఉంది, గవర్నమెంట్ కూడా ఉంది. ఇప్పుడు అన్నీ ఉంది కదా. నేనేం నా సొంతానికి పోలేదు, నా సొంతానికి ఎవరికైనా ప్లాట్లు అమ్ముతందుకు పోలేదు, చేస్తందుకు పోలేదు. అలా జనాలంతా ఒక మల్లన్న దేవుడు. మల్లన్న దేవుడు అంటే మల్లికార్జున స్వామి, సిరిశైల మల్లన్న, ఐలైన్ మల్లన్న, కొమరేలి మల్లన్న, వీళ్ళు కూడా విష్ణుమూర్తులే. కాబట్టి దీనికి ఏం తప్పు లేదు. ఆయన రమ్మను, ఆయన పేపర్లు తీసుకొస్తే ఇప్పటి కూడా మా అదే తీసి చెప్పిస్తా. ఆయనను పిలిచిన ఆయన ఫ్యామిలీ మెంబర్లు వచ్చారు, వాళ్ళ భార్య వచ్చారు, వాళ్ళ అన్న వచ్చిండు, వాళ్ళ అన్న కొడుకులు వచ్చారు, వాళ్ళ మరదలు వచ్చింది. అందరి దగ్గర గుళ్ళకి పోయి మాట్లాడండి. ఏమమ్మా మీరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పుర్రి, అబ్జెక్షన్ ఉంటే చెప్పుర్రి, మీద ఏమైనా గుంజుకుంటే చెప్పుర్రి, ఏముంటే నేను మంత్రిని అక్కడికి వెళ్ళి చెప్తా, వాళ్ళకు కూడా చెప్తా, మీకు కూడా చెప్తా. చాలా దిలాల్సింది, వాళ్ళు మీరు వివాదంలో ఉన్నారు, ఎందుకు పరిష్కరిస్తా, తీసేస్తాదని ఉంటే చెప్పుర్రి. మరి ఎండోమెంట్ కమిషనర్తో మాట్లాడతారా, మాట్లాడుర్రి. నాకు కూడా వాళ్ళకే ఇవ్వాలని ఏం లేదుగా, మీ ల్యాండ్ గురించి వాళ్ళకి ఇవ్వాలని లేదు కదా. అందుకని నేను ఎప్పుడు తప్పుడు చేయా, ఇప్పటికి కూడా రమ్మను. ఆ శ్రావణ్ పంతులను ఆయనకి ఏదైనా ప్రూఫ్ చేసుకుందాం, ఇద్దరం కలిసి ఎండోన్మెంట్కి పోదాం. ఆయనదైతే ఆయనకి ఇడిచిపెట్టేస్తే ఇప్పటికి కూడా అది కట్టింది. మీరేమో ఇంత సామరస్యంగా మాట్లాడుతుంటే, మరి ఆయన అంటారు మీ వల్ల ప్రాణహాని ఉంది, మీ అనుచరుల వల్ల ప్రాణహాని ఉంది, అంతలా ఏం భయపెట్టారు మీరు? ఆయనకి పోయి దండం పెట్టే మాట్లాడిన ఆ వీడియో చూసినావు కదా. నేను ఎప్పుడు ప్రాణహాని, నేను ఏం గుండెను కానీ, నేను కాదు, ఒక విద్యాసంస్థలు నడిపించే మనిషిని నేను. అట్లా ప్రేమగానే చేస్తాం, కానీ వాళ్ళకి అట్లా ఇప్పటిదాకా మెత్తగా తింటున్నారు, అమ్ముకొని తిని 5 ఎకరాలు 6 ఎకరాలు అమ్ముకొని తిన్నారు. ఇంత అమ్ముకొని తిందామని చూస్తున్నారు. ఆడికి ఇప్పటిదాకా ఎవడు పోలేదు, ఫస్ట్ టైం నేను పోయినా. అది వాళ్ళకి భయం, మొత్తం అక్కడ అమ్మడం ఇదంతా చేయడం. నువ్వు ఒకసారి నువ్వు వీడియో పెట్టుకొని పోయి చూడరాదా, నీకు ఆ స్థలంలోకి పోతే నీకే క్లియర్గా అర్థమైతే, స్థానికులను అడిగితే నీకే తెలుస్తుంది. అని మన ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి పోతే నీకే తెలుస్తుంది ఆ భూమి ఎవరిదు. కానీ మనం ఏం కళ్ళకు కట్టుకోలేదా, డాక్యుమెంట్లు ఏం జేబులు పెట్టుకొని పోతలేం కదా. నీ భూమి అయితే ఇప్పటికి కూడా మేము ఇడిచిపెట్టే పోతాం. మాకు ఎవరి భూమిలో అట్లా చేసేది లేదు, ఆయనకే న్యాయం చేస్తాం. ఎవరికైనా తప్పు చెయ్యము, భగవంతుని జాగా, టెంపుల్ జాగా, టెంపుల్ కడుతున్నాము, పబ్లిక్ డిమాండ్ ఉంది, కబ్జాకి అవుతుంది, వీడికి 6 ఎకరాలు పోయింది, ఇంకా కూడా పోకుండా టెంపుల్ కడుతున్నాము. తప్ప నా సొంత డబ్బు ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మనము చూస్తున్నాం ఏదైతే తూముకుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సంబంధించినటువంటి ఆ భూములు మొత్తం కూడా ఎండోన్మెంట్ దేవాదాయకు సంబంధించినటువంటి జాగా కాబట్టి అక్కడ ఏదైతే మల్లన్న స్వామికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టాము. సో ఈ అక్కడ అంటే తప్పుడు ప్రచారము, ఈ విధంగా వివాదాలు అక్కడ ఉన్నటువంటి వారు ఆ ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు చెప్తున్నారు తప్ప, వివాదాలు పెట్టుకోవడము, ఎవరిని బెదిరించడం తమ ఉద్దేశం కాదని కూడా మంత్రి మల్లారెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ ఫనీతో నుమాన్ ఎబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.